పెద్ద నటులతో వాళ్ళందరూ ఎక్కడున్నారు, పితృలోకంలో ఎక్కడున్నారు తెలియదు. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను నేను ధనామ్ గారు, తర్వాత సావిత్రి గారు, తర్వాత అంజలిదేవి గారు, ఇంకా శ్రీరంజని గారు, మాలతి గారు, ఎంత వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండేదమ్మా? చాలా కాదమ్మా, మాకు పెళ్లి చేస్తుడేని విజయ నాగిరెడ్డి గారు వాళ్ళ దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్లేవాళ్ళు, వ్యాన్లో వేసుకుని. మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అనే పెళ్లి చేస్తుడు అని చిచ్చు చిసింద్రి అని వేషాలు ఉండేవి అందులో. అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా. పొద్దున్న సరిగ్గా 8 వాకిట్లో వ్యాన్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్ధి అవుతాం, డాన్సు మాట్లాడడం కూర్చోవడం లేవడం. ఎల్వి ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడ, ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వాళ్ళ బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా. అవును వాహిని. అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైంది రిహార్సల్ జరగ అనేవారు ఆయన. ఆయన చూసి నవ్వుకుంటేదాన్ని. వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయ అని విద్యాదయ స్కూల్లో. సరే అట్లా 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 వాళ్ళ పిక్చర్లు చిన్న 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 పాపల వేషాలు కందాము అని కలెక్టర్ వాడు రోజు ఏడుపో కెమెరా ఎక్కి ఏడుస్తాడు. వాడిని దీంట్లో లేదా కర్ర పెట్టి కొడతానంటాడు. వాడిని ఎత్తుకొని చిచ్చు ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరు. అవును అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్ కానీ నాయసారు అంటారు ఏ అట అంత 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 అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది 8,000 చూస్తున్నారు, 8,000 పిక్చర్లు తీస్తే 8,000 ఎంత డబ్బు, ఇది డబ్బు కాదా, ఇది భగవంతుడు కాదా. అబ్బో ఆయన దగ్గర ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా ఏంటి అడబెట్టాం మొహం ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన. ఆహా మమ్మల్ని అడుగుతారు ఆయన ఇలా చూస్తాం ఏం ఆయనతో ఏం మాట్లాడుతుంది రామారాయణతో మాకు ఇబ్బంది లేదండి. ఆయన ఒకళ్ళతో పలకరు, ఒకళ్ళు మాట్లాడరు, కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారమ్మా మీరు. ఇబ్బంది లేని మనిషి అంటే మాట్లాడరు అట్లా. అమ్మ ఫస్ట్ టెల్ మీ హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్. నా ధ్యాన అది సత్యసాయిబాబా గారు ఎక్కడ ఉన్నారు, ఆయనకి ఎట్లా ఒక్కొక్కడ గురువులు. ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవరకు అలా 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 చూసేదండి, అలా చూసేదండి, అందరినీ చూస్తారు. పైన ఉంటుంది కదా వాళ్ళ గుండ, అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇల్లు వాకిలు చూసుకున్నారు, డ్యూటీ చూసుకున్నారు, ఎందుకు ఆయన చూడు అంటే పెళ్లి కాలేదు పనికిరాదు. ఆ ఫిలిమ్స్లో ఉంది నా సాంవిధానంగా పొద్దున్నే సాయంత్రం ఏకబడి శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు. లలితాత శ్రీమాత్రి శ్రీ మహారాజు శ్రీమతి సింహాసన చిత్రకృష్ణ సమ దేవకారి సమయం విద్యుద్భాన శాస్త్ర చతుర్భాను సమ ఇక అది నిజంగానో బాబా గారికి వాళ్ళు లేకపోతే అండి ఇక మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకు పనికిరానా నేను అంటే బాధ ఎలా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. అలా అనిపించదమ్మా మీకు? ఎందుకు చూడరు మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది సరిపోతుందంతా బాగుంటుంది అని అవుతారు. నేను రాగానే అట్లా తిప్పుకునేవారు నా సామీరంగా వాళ్ళని మాత్రం చూస్తారు నన్ను చూడరా మీరు అని చెప్పి ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా నేను వీడు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి. చంద్రమౌళేశ్వర దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగా అంటే స్వామిని భిక్ష చెప్పేసి వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం. ఆడికి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి ఇక్కడే కూడా శృంగేరులో ఉంది ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అట్ ఏ డిస్టెన్స్ ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను. చంద్రమౌళేశ్వర ఉండే భవనము ఆయనది మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటుకి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందండి. సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశారు అంటేనే పర్వాలేదే నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను నేను ఈశ్వరుడితోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు అనుకోకు నాకు తెలుసు.
మీరు అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది. అంటే అన్ని యు హవ్ సీన్, అటు ఇంగ్లీష్ దంచిపడేస్తారు, తెలుగు భాష మీద ఇంత పట్టుంది, దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు, అటు క్లాస్ అని కాదు మాస్ అని కాదు మీరు చలాకీ రోల్స్ వేశారు, సంప్రదాయంగా చక్కటి అణుకుగా ఉండే రోల్స్ వేశారు, ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నానమ్మా. కారణం కాదండి, అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్. అంటే సపోజ్ ఒక ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంటే స్కావెంజర్స్ వస్తారు, యాంద మా అడు చూస్తావు, ఓ ఈ భాష బాగుంది, ఈ భాష బాగుంది, అది నేర్చేసుకుంటారు, పట్టేసుకుని ఏదా యాడ బాగుందా, వాళ్ళు ఎట్లా మాట్లాడితే వా అమ్మ అనగా ఐ ఫీల్ ది పెక్యులారిటీ. చాలా కష్టం అమ్మాయి. అవును, యూ జస్ట్ కెనాట్ పిక్ ఇట్ అప్ లైక్ దట్ అన్లెస్ యూ గో త్రూ ఇట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ రైట్ దేర్. సో నాకు పర్సనలీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీని పరిగి, ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది. లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది మాట్లాడేది, కోనసీమ ఏ అమ్మాయి వెళ్ళిపోయేసేటి. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు, మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్ జంజాల గారు. అయ్యో సుపరిచితులు, జగమెరిగిన మా నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారు తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు ఈజ్ ఎంఏఎల్ఎల్బి లాయర్, బట్ జన్మలో ఏది లా చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు, సంపాదన అంతా ఇది పొలాలు తర్వాత కొబ్బరికాయలు బండమూరు లంకెళ్ళు అంటే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని, అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండే లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు తర్వాత సెంట్లు తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని నేను అడిగేదాన్ని మా అమ్మదాన్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదు, నేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట 5000 అయితే ఇందులే కొనేద్దాం, కొనే తర్వాత కొంపలో ఉంటుంది అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ, నా క్లాస్మేట్స్ ఎవరైనా చేయమ్మి చీర చీర బాగుందంటే తీసుకో, అసే దిస్ ఇస్ లవ్లీ, అసే అసే గో హెడ్. సో ఐ ఆస్క్ దెమ్ టు పిక్ దర్ మత్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసికల్ వాట్ దే సేస్. నేను చోట కూర్చోలేను, తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసరీగా ఇవాళ బోన్ చేశానంటే వాట్ ఇస్ ఇట్ ఐ డన్. మా సిస్టర్కి ఉంది ఆ హ్యాబిట్, ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు బోన్ చేసావు నిద్రపోతావు, లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే ఇంతే కదా. సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ లర్న్ సంథింగ్ వచ్ యూ డూ నాట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సపోజ్ నేను గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కూర్చుంటాను సార్, ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా, సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటి ప్రాక్టీస్ చేస్తానో చేయను లేకపోతే పక్కన వచ్చే ఏంటని తొందర అంటారు. సో మెనీ థింగ్స్ అది. అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి, ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనేది మంచి మనసు ఉండాలి.